డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. నేను మీకు ఈ వీడియోలో కోరా ప్రొఫైల్ గురించి పరిచయం చేస్తాను ఫ్రెండ్. కోరా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీ బ్లాగ్కి ఒకవేళ ట్రాఫిక్ని ఒకవేళ జనరేట్ చేసుకోవాలనుకున్నా, మీరు ఆ పర్టికులర్ టాపిక్లో ఏదైతే మీకు నాలెడ్జ్ ఉందో, ఆ టాపిక్లో మీకు మంచి నాలెడ్జ్ ఉందో అని ఒకవేళ ప్రూవ్ చేసుకోవాలనుకున్నా సరే, కోరా అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. కోరా ప్రొఫైల్ ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, ఒక మీ బ్లాగ్, మీ లింక్డ్ఇన్ ఎలా అయితే ఇంపార్టెంట్ లింక్సో మీ పేరు టైప్ చేసినప్పుడు గూగుల్లో రావడానికి, కోరా ప్రొఫైల్ కూడా మీకు ఒకవేళ ఆన్లైన్లో రాగలిగితే అది చాలా బెటర్ అనమాట. అది మంచి ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు. నేను నా పేరు ఇది యాక్చువల్గా నా పేరు భైరప్పగ జాన్, దాన్ని నేను టైప్ చేశాను. నాది ఫస్ట్ లింక్ నాకు బ్లాగ్ వస్తుంది, సెకండ్ లింక్ కూడా నాకు బ్లాగ్ వస్తుంది, థర్డ్ లింక్ కూడా బ్లాగ్ వస్తుంది, ఫోర్త్ లింక్ నాది లింక్డ్ఇన్ వస్తుంది అనమాట. లింక్డ్ఇన్ రావాలన్నమాట. ఒక డిజిటల్ మార్కెటర్ కానీ ఏదో ఒక బ్లాగర్ అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ పేరు టైప్ చేస్తే ఫస్ట్ లింక్లో బ్లాగ్ కానీ లింక్డ్ఇన్ కానీ రావాలి, ఇంకా ఏది రావద్దు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అది ఒకసారి చూసుకోండి. అప్పుడే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్కి ఎలిజిబుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మీ ప్రొఫైల్నే సరిగ్గా ఎస్ఈఓ చేసుకోకపోతే ఇంకా కంపెనీ చేస్తారని ఇంకా కంపెనీస్ కూడా నమ్మకపోవచ్చు. అది ఒకసారి చూసుకోండి. అయితే ఇది ఫోర్త్ లింక్, ఇది ఫిఫ్త్ లింక్, సిక్స్త్ లింక్ కదా. సెవెంత్ లింక్లో నాది కోరా ప్రొఫైల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఒక టాప్ 10లో కోరా ప్రొఫైల్ వస్తుందంటే అది చాలా గ్రేట్ అని చెప్పు కూడా చెప్పవచ్చు. నేను మీకు అసలు కోరా అనేది ఏంటంటే చూసాను ఇప్పుడు కోరా ప్రొఫైల్. కోరా అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్స్ ఫ్రెండ్స్. ఇదంతా ఇది ఇంతకుముందు యాహో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఒకటి ఉండే, దానికంటే ఇది ఒక అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. దీని ఆల్గారిథం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఎక్కడ ఏం బ్లాక్ హ్యాట్ ఇష్యూ అని అట్లా కొన్ని ఉంటాయి కదా, అటువంటివి ఏం ఇక్కడ చేయలేరు అనమాట. ఇక్కడ వేరే దగ్గర నుండి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఆన్సర్స్ రాయడం కానీ అలా ఏముండదు అనమాట. అంటే ఒకవేళ మీరు చేస్తే దాని కోరాకు తెలిసిపోతుంది, వెంటనే మీ ఆన్సర్ని కూడా డిలీట్ చేస్తారు అక్కడ నుంచి. ఒకసారి చూసుకోండి కోరాలో. కోరాలో ముందు మీరు కోరాలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ కూడా అన్నీ ఇవ్వండి. మీ క్రెడెన్షియల్స్, మీరు ఎక్కడెక్కడైతే చదువుతున్నారో ప్రస్తుతానికి నేను ఐఎమ్ లివింగ్ ఇన్ బెంగళూరు, సో అందుకని నేను ఇది బెంగళూరు ఇచ్చాను ప్రస్తుతం. ఇంకొకటి ఇది నాకు ఆన్సర్ వ్యూస్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ అనేవి ఎలా ఉంటాయో మనం వింటుంటాం కదా. ఈ సినిమా ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ని దాటిందని కానీ 2 మిలియన్ అని కానీ అలా వస్తుంటాయి కదా. ఈ మధ్య థంబ్నెయిల్స్కి కూడా ఆ కౌంట్ పెడుతున్నారు, ఇంత మిలియన్స్ ఇది వచ్చిందని. సో వీడియోస్కి ఎలా అయితే వ్యూస్ ఉన్నాయో ఇక్కడ ఆన్సర్ అనమాట, క్వశ్చన్స్కి ఆన్సర్ మనం రాస్తాం కదా, ఆ ఆన్సర్ని ఎంతమంది చూసారనే దాని మీద ఉంటుందన్నమాట. నా ఆన్సర్ ఇది జస్ట్ ఈ మంతే ఫ్రెండ్స్. ఇది 3.7K అంటే ఇది 3700 వ్యూస్ అనమాట నేను రాసిన ఆన్సర్స్ అన్నిటికీ. సో ఓవరాల్గా చూసుకుంటే 32K అనమాట నాది. అది టోటల్ కౌంటర్ అనమాట అన్ని ఆన్సర్స్కి, ఆల్ టైమ్ స్టాటిస్టిక్స్. దాన్ని మీకు సపరేట్గా చూస్తాను. కోరాలో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే మీరు అంటే ఫేస్బుక్ ఐడితో కానీ గూగుల్ ఐడితో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, అది మీకు తెలిసిందే. మీ ఇమెయిల్తో క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, మీ మంచి ఒక ఫోటో పెట్టండి, మీకు సంబంధించిన మీ పేరు ఏదైతే ఉందో టైటిల్లో ఇవ్వండి. తర్వాత అంటే నేను అంటే నా ప్రొఫైల్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇంతకంటే మంచిగా కూడా మీరు చేసుకోవచ్చు ఒకవేళ అవసరం ఉంటే. పేరు, మీరు మీ ప్రొఫెషనల్ క్రెడెన్షియల్స్, మీ బ్లాగ్ లింక్ ఇవ్వండి, మీ ఫేస్బుక్ పేజ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని కూడా లింక్, ఇక్కడ నుంచే హైపర్ లింక్ ఇవ్వండి. ఇక్కడ నుండే వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి మంచి ఇది ప్రొఫైల్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇంకొకటి ఏంటంటే మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టాపిక్స్లో ఎక్స్పర్ట్ అనేది ఒకసారి చూడండి. ఇలా ఎక్స్పర్టో అవి ఇవ్వండి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే అంటే ఎవరైనా అడిగారనుకోండి కోరాలో, అప్పుడు ఏమవుతుందంటే కోరా ఆ క్వశ్చన్ని మీకు మీ ఈమెయిల్కి పంపిస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ ఒకవేళ ఆన్సర్ రాయడానికి మీ కోరా కూడా నోటిఫికేషన్ పంపిస్తుంది. అప్పుడు ఒకవేళ మీరు ఆన్సర్స్ రాస్తుంటే మీకు వాటికి ఆ టాపిక్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తుంటుంది. మీరు ఏం చేయండి అంటే మీ బ్లాగ్ ఏదైతే టాపికో దానికి సంబంధించిన ఆన్సర్స్ని రాయండి అనమాట. దానికి సంబంధించిన ఆన్సర్స్ కొంత రాస్తూ కొంత మీ బ్లాగ్కి లింక్ ఇవ్వండి. మీరు ఒకవేళ దానికి సంబంధించిన ఆర్టికల్ ఏమైనా రాసి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇక్కడ నుండి కూడా మీరు మీ బ్లాగ్కి జనరేట్ చేసుకోవచ్చు అనమాట, కోరా నుండి. అదొకసారి చూసుకోండి. నేను అంటే నాకు వీటి మీద ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి వీటన్నిటి మీద నేను రాస్తుంటా. ఎక్కువ శాతం ఈ వీడియో ఎడిటింగ్వి నేను రాస్తున్నా, ఎక్కువ వ్యూస్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే అసలు ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ నేను అసలు ఇక్కడ కోరాలో ఉంటారని నేను అనుకోను. వాళ్ళు ఉండే బిజీకి అంటే కొంతమంది ఉన్నారు, నేను చూశాను వాళ్ళు మంచిగా రాస్తారు ఆన్సర్స్. అందులో నేను ఫ్రెషర్గా అంటే నాకు పూర్తి అవగాహన లేదు, కానీ వాళ్ళు అడుగుతున్న బేసిక్ క్వశ్చన్సే కాబట్టి నేను వాటిని ఆన్సర్ చేస్తున్నా.
కంప్యూటర్ హార్డ్వేర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఈ మధ్య డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నాకు కూర ఫార్వర్డ్ చేస్తుంది. ఇదేంటంటే మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఒకవేళ థాట్ లీడర్ అవ్వాలనుకుంటే మీరు మీకు సంబంధించిన ఆన్సర్స్ అన్ని రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, కోరా క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మంచి రీచ్ ఉందన్నమాట. గూగుల్లో ఎస్ఈఓ కూడా అవుతుంటుంది. సో దాని ద్వారా కూడా మీరు ఇండైరెక్ట్గా మీరు ట్రాఫిక్ని జనరేట్ చేసుకున్నట్టు అవుతుంది. కోరాకి అప్లికేషన్ కూడా ఉంది మొబైల్లో, మీరు ఐఓఎస్లో ఉంది, ఆండ్రాయిడ్లో కూడా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఆన్సర్స్ రాస్తూ మీకు సంబంధించిన మీకు ఓన్ పర్సనల్ బ్రాండింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి నేను ఈరోజే ఆన్సర్ రాశాను. ఇది అసలు డిజిటల్ మార్కెటింగ్ ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అనే దాని మీద ఇచ్చారు కదా. నేనేం చేశానంటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా రాశాను. ఒకసారి గమనించండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ టు మీ. ఇన్ షార్ట్ ఐ విల్ టెల్ 3 స్కిల్స్ నవని, క్రియేటివ్ స్కిల్, టెక్నికల్ స్కిల్, అనాలిటికల్ స్కిల్. అంటే డిజిటల్ మార్కెటింగ్కి ఉండాల్సిన స్కిల్స్ ఏవైనా తీసుకోండి, అవి ఈ మూడు విభాగాల కిందకే వస్తాయన్నమాట. మీరు ఏ స్కిల్ తీసుకున్నా సరే, నేను అలా షార్ట్కట్లో ఇలా ఇచ్చాను. జస్ట్ నేను ఇంతకుముందే అంటే ఒక ఆర్టికల్ రాశాను అనమాట డిజిటల్ మార్కెటింగ్కి ఉండాల్సిన స్కిల్స్ గురించి. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ దీస్ 3 స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ఎనీ డిజిటల్ మార్కెటర్, ఇఫ్ యూ వాంట్ డీటెయిల్డ్ ఆన్సర్ రీడ్ మై బ్లాగ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. నేను ఇక్కడ ఆర్టికల్ నేను లింక్ ఇచ్చాను. సో ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో ఇప్పుడు ఖచ్చితంగా ఇది చదువుతారనమాట. సో అతనికి ఆన్సర్ కావాలనే అంటే మా నుండి ఎక్స్పెక్ట్ చేసే ఇలా క్వశ్చన్ అడిగాడు. సో మేము ఇప్పుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు దీన్ని చదువుతాడు. దీన్ని చదివిన తర్వాత ఇంకా ఎక్కువ చదవాలనుకుంటే, ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ లింక్ మీద క్లిక్ ఇస్తాడు. ఇంకా ఫుల్ డీటెయిల్డ్ బ్లాగ్ పోస్ట్ కూడా చదువుతాడు. ఎందుకంటే అతనికి అవసరం కాబట్టి అలా ఉంటుంది. నా ఆన్సర్ చదివి ఫ్రెండ్స్, ఇక్కడ లైక్స్ ఏముండవు. ఇక్కడ ఫేస్బుక్లో ఉన్నట్టు ఇక్కడ అప్వోట్ అని ఉంటుంది. ఇక్కడ అతను అప్వోట్ కూడా చేశాడు. అంటే అది నచ్చితే అప్వోట్ చేస్తారు వాళ్ళు, అలా ఉంటుంది. కోరా ప్రొఫైల్ ఫ్రెండ్స్ మంచి బిల్డ్, మీరు బ్రాండ్ బిల్డింగ్కి కూడా చాలా యూస్ఫుల్ ఇది. నేను రికమెండ్ చేస్తాను మీరు కోరాలో కూడా కోరా ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి. మీకు సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎక్స్పర్ట్ ఉందో, దానికి సంబంధించిన ఆన్సర్స్ రాయండి. యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఒక కొన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం కానీ అక్కడ దానికి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం, లైక్స్ తెచ్చుకోవడం, షేర్స్ తెచ్చుకోవడం అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ కోరాలో కనుక మీరు నిజంగా మీరు నిరూపించుకోవాలంటే అది కొంత కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ నిజాయితీ ఉండాల్సి ఉంటుంది. మీరు కాపీ చేయకూడదు అనమాట. మీరు కాపీ చేశారంటే చాలు, మీ చాలు ఇంకా మీ ప్రొఫైల్ని డిలీట్ చేయగలుగుతుంది. కోరా ఆల్గారిథం అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. మీరు ఎక్కడి నుండి కాపీ చేయొద్దు అనమాట. మీ నాలెడ్జ్ నుండి, మీ ఎక్స్పీరియన్సెస్ నుండి మీరు ఆన్సర్స్ రాయండి. అప్పుడు అంటే చదివే వాళ్ళు కూడా అంటే గూగుల్లో మీరు ఏదైతే ఎక్కడి నుండి అయితే కాపీ పేస్ట్ చేస్తున్నారో అది క్వశ్చన్ అడిగే వాళ్ళకి కూడా తెలుసు అక్కడ కాంటెంట్ ఉందని. మీరు అలా చేయకండి. మీకు సంబంధించిన మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుండి ఆన్సర్స్ రాయండి. ఇంకా కోరాకు సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా ఈ కామెంట్లో ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకొక చిన్న టాపిక్ కోరాకు సంబంధించి కూడా చెప్తాను. ఇదేంటంటే అంటే నాకు నెట్ డిస్కనెక్ట్ అయ్యిందని మీకు ఇంతకుముందు చూసింటారు వీడియోలో. ఒకవేళ వస్తే నేను మీకు చెప్తాను అదేంటనేది. ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు సోషల్ మీడియాలో మీరు అడ్వర్టైజింగ్ రన్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు. ఇప్పుడు కోరాలో కూడా యాడ్స్ రన్ చేస్తున్నారు. దానికి సంబంధించిందే ఇదనమాట. ఇది మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ జస్ట్ కోరా యాడ్స్ అని టైప్ చేయండి. ఇది ఇంతకు ముందు నుంచి ఏం లేదు. ఇది దీనికి సంబంధించింది కూడా. కోరాలో కూడా, కోరా ప్లాట్ఫామ్లో కూడా అడ్వర్టైజింగ్ ఇవ్వచ్చు. లీగల్గా మనం అంతా ఇక్కడ నుండి లీడ్స్ని జనరేట్ చేయొచ్చు. మంచి క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ కోరా అనేది. ఇది యూట్యూబ్ కంటే కూడా మంచి వెబ్సైట్ అని కూడా నేను చెప్పగలుగుతా. ఇది లీడ్స్ జనరేట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్కి కానీ మీ బ్లాగ్కి కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మొత్తం ఎక్స్క్లూజివ్గా తెలుగు అంటే అన్ని డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్నే నేను తీసుకొస్తున్నా. అన్ని తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.